జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో నేను మా పార్టీ శాసనమండలి సభ్యులు పిజే చంద్రశేఖరరావు గారు కలిసి అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. ప్రత్యేకించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వారు ఇవాళ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. పైగా ప్యాకేజీ ప్రకటించి దానికి ఇప్పుడు చట్టబద్ధత లేదని చెప్పి చట్టబద్ధత కావాలని కోరుతూ ఉన్నారు. ఎంపీలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోతామని చెప్తున్నారు. అసలు చట్టబద్ధత లేని ప్యాకేజీని ఆహ్వానించి దాని ద్వారా ఎంతో జరుగుతుందని చెప్పి ఇన్నాళ్ళు కూడా అన్నీ కూడా బుకాయింపు మాటలు, తప్పుడు మాటలు ప్రచారం చేసి మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోతాము, ప్రైమ్ మినిస్టర్ని అడుగుతామని చెప్తా ఉన్నారు. పక్కాగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రానికి మోసం చేశారు, అన్యాయం చేశారు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు తన వంతు హోదాలో తన జనసేన పార్టీ ఆధ్వర్యాన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ప్రత్యేక హోదా సాధనా సమితి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు నిర్వహించి రాష్ట్రంలో బంద్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏమంటే ప్రభుత్వం పైన రాబోయే కాలంలో ఈ ప్యాకేజీకి చట్టబద్ధత కొరకే కాదు, విశాఖ రైల్వే జోన్ కావాలి, రాయలసీమకు అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, విభజన హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో టోటల్గా ధన రాజకీయాలు ప్రబలిపోయినాయి. డబ్బున్నవాడే ఎమ్మెల్యే, డబ్బున్నవాడే ఎంపీ, కోట్ల రూపాయలు ఉన్నవాడు మాత్రం ఇవాళ ప్రజాప్రతినిధి కాగలడు అనే ఒక పరిస్థితిని తెచ్చిపెట్టారు. దాన్ని పోగొట్టాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. దీనితోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు, అట్టడుగు వర్గాలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారికి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇవాళ ఈ అన్ని అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించాం. ఆయన కూడా ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రానికి చెందిన సమస్యలపైన, ప్రజల ఇష్యూస్ పైన ఏ రకంగా చేయాలనే దానిపైన కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సిపిఐ సిపిఎం ఇద్దరం కూడా కలిసి ఆయనతో కూడా మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక ల్యాండ్ మాఫియా పెరిగిపోతూ ఉంది. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల భూములన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పండి, చంద్రబాబు గారికి భూమి పిచ్చి పట్టింది. కాబట్టి వాళ్ళ వేల లక్షల ఎకరాల భూములన్నీ కూడా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలపైన కూడా పరస్పరం మేము అభిప్రాయాలు తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కోసం ఇవాళ మేమందరూ కూడా అభిప్రాయాలు మార్పిడి చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా మేము పూనుకుంటాం. ఇవాళ ఎంత సుహృద్భావమైన వాతావరణంలో అనేక అభిప్రాయాలు కూడా పరస్పరం మేము వ్యక్తం చేసుకున్నాం. రామకృష్ణ గారికి నాకు గతంలో మద్దతు పలికారు, జన్సన్ చేసే స్పెషల్ స్టేటస్కి సంబంధించి. సో ముందుగా వాళ్ళకి నా కృతజ్ఞతలు పత్రికాముఖంగా మీడియాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద. కాబట్టి అవి రెండు తాత్సారం చేస్తూ అది జరుగుద్దా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు అది వెనక్కి వెళ్తున్నాయి కానీ మా హామీలు అయితే ముందుకు సాగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వర్తమాన కాంటెంపరీ సిచ్యువేషన్లో ఉన్న డిమానిటైజేషన్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, అలాగే ఆ స్పెషల్ ప్యాకేజీ గురించి ఎన్ని రకాలుగా మారిపోయారు, వీటన్నిటి మీద మేము అన్ని రకాల అంశాల మీద మేము చర్చ జరిగింది. అలాగే నా అభిప్రాయాలు కూడా జనసేన పార్టీ తరఫు నా అభిప్రాయాలు కూడా తెలియజేశాను. ముందు ముందు కలిసి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మాట్లాడాలని చెప్పి ఇంకా సిపిఎం వాళ్ళతో కూడా కూర్చొని దీన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్ళగలం, ఎలా పనిచేయాలని చెప్పి ఇంకా ఆ ఒక ప్రణాళిక అనుకొని దాని ప్రకారం ముందుకెళ్తాం. కాబట్టి ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఒక ఆలోచన విధానం సాగుతూ ఉంది.